మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఈ రోజు ఎపిసోడ్లో మనీషా అవునా అంటే ఇంట్లో ప్రళయం సృష్టించే ఒక పెద్ద ప్లాన్ నా దగ్గర ఉంది సమయం చూసుకొని దానిని బయట పెడతాను అని అంటే అవునా నేను అనుకున్నాను కదా అని దేవయాని అంటుంది అదేంటో మీరు కూడా చూస్తారా అంటే ఈ మొబైల్లోనే ఉంది అని మనీషా అనడంతో అలాగే నని దేవయాని అంటుంది ఇక భాగ్యలక్ష్మిగా ఒక ఆఫీస్లోకి వెళ్ళి శారీ మార్చుకొని లక్ష్మిగా బయటికి రావటం మొత్తం కూడా ఆ వీడియోని మనీషా ప్లే చేసి చూపిస్తుంది దాంతో దేవయాని కండ్లు పెద్దవి చేసుకొని చూస్తూ ఉంటుంది అంటే అంటే అని అంటుంటే అవునా మీరు ఊహించింది కరెక్టేనని లక్ష్మి భాగ్యలక్ష్మి ఇద్దరు ముమ్మాటికి ఒకటేనని మనీష చెప్తోంది నాకు చాలాసార్లు డౌట్ వచ్చిందని చెప్పాను కదా మనీష లక్ష్మి భాగ్యలక్ష్మి ఇద్దరు ఒకేలా ఆలోచిస్తున్నారు నాకు అప్పుడే డౌట్ వచ్చింది అని అంటే అందుకే కదా ఆంటీ నేను ఈ వీడియోని రెడీ చేసుకొని పెట్టుకున్నాను నాకు కూడా డౌట్ వచ్చే నేను మొత్తం ఎంక్వైరీ చేయటం మొదలు పెట్టాను ఇదిగో ఇలా దొరికిపోయింది అని మనీష అంటుంది మరి ఆ అస్త్రాన్ని చేతిలో పెట్టుకొని ఇంకా ఇంట్లో వాళ్ళకి చూపించకుండా అలాగే ఉన్నావేంటి మనీషా వెంటనే చూపించేసేయ్ అని దేవయాని అంటుంది ఆంటీ వర్షం కురుస్తోంది ఇప్పుడు చూపించామనుకో ఆ ప్రేమ వర్షంలో లక్ష్మిని అందరూ క్షమించేస్తారు మంచి అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను అప్పుడే బయట పెడతాను అని అంటే నువ్వు చెప్పింది కూడా నిజమే మనీషా ఇప్పుడు అందరూ ప్రేమ ఒలకపోతున్నారు కదా అవకాశం కోసం మనం ఎదురు చూడాల్సిందే అని దేవయాని అంటుంది సరే ఆంటీ అవకాశం చూసుకొని తప్పకుండా బయట పెడదాం అని మనీష చెప్తోంది మిత్ర గదిలో కూర్చొని ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉంటారు అప్పుడు లక్ష్మి పుట్టినరోజు అని జయదేవ్ మాట్లాడిన మాటలన్నీ కూడా గుర్తు చేసుకుంటూ లక్ష్మి పుట్టినరోజు కదా లక్ష్మి సంతోషపడేలా ఏదైనా చేయాలి అని మిత్ర మనసులో అనుకుంటూ ఉంటాడు ఈ సమయంలో కేక్ ఆర్డర్ ఇచ్చినా కూడా డెలివరీ కాదు కదా ఇప్పుడు లక్ష్మి కోసం లక్ష్మి సంతోషపడేలా నేనేం చేయాలి అని ఆలోచిస్తూ రవ కేసరి ఎలా చేయాలో వీడియో చూస్తూ ఉంటాడు ఎస్ ఈ రవ కేసరితో హల్వా చేసేసి దానిని కేక్ లాగా రెడీ చేసి లక్ష్మితో కట్ చేయిద్దాము అప్పుడు లక్ష్మి సంతోషపడుతుంది కదా నేనే స్వయంగా తయారు చేస్తాను అని కిచెన్లోకి వెళ్ళి రవ కేసరి హల్వా తయారు చేసి దానిని కేక్ లాగా తయారు చేస్తూ ఉంటాడు అప్పుడే మిత్ర ఒక్క నిమిషం మళ్ళీ ఆలోచిస్తూ ఉంటాడు ఇప్పుడు నేను ఇదంతా చేసి లక్ష్మితో కేక్ లాగా కట్ అనుకో లక్ష్మిపై ప్రేమ చూపిస్తానని చాలా ఫీల్ అయిపోతుందేమో చాలా సంబరపడుతుందేమో మళ్ళీ ప్రేమ పెంచేసుకుంటే ఎలా అని మిత్ర మనసులో అనుకుంటూ అలా ఏం కాదులే లక్ష్మి సంతోషపడాలి ఇప్పుడు నన్ను అర్థం చేసుకుంటుంది అని అనుకుంటూ ఆ రవ హల్వా కేసరిని కేక్ లాగా తయారు చేసి జీడిపప్పులు బాదాం కిస్మిస్తో బాగా డెకరేట్ చేసి దానిని లక్ష్మి కోసం కట్ చేయించడానికి తీసుకువెళ్తూ ఉంటాడు మిత్ర ఆ హల్వా కేక్ను తీసుకొని టెర్రస్ పైకి వస్తాడు లక్ష్మి కూడా అక్కడే ఉంటుంది లక్ష్మి నేను నీ కోసం కేక్ తీసుకొచ్చాను నీ బర్త్డే సెలబ్రేషన్ కోసం అని అనడంతో ఏంటి మిత్ర గారు మీరు తీసుకొచ్చారా నా కోసం అని అంటుంది అవును లక్ష్మి నీ బర్త్డే సెలబ్రేషన్ కోసం నేనే స్వయంగా తయారు చేసి తీసుకువచ్చాను రా లక్ష్మి ఇలా రా కూర్చో అని మిత్ర చెప్పి అలా లక్ష్మిని కుర్చీలో కూర్చోపెడతారు ఇదంతా మనిషి చాటుగా చూస్తూ ఉంటుంది అదేంటి ఈ మిత్రకి ఉన్నట్లుండి ఏమవుతుంది అసలు లక్ష్మి బర్త్డేని సెలబ్రేషన్ లాగా ఇలా కేక్ కట్ చేయించడం ఏంటి నాకేమీ అర్థం కావటం లేదు అని కోపంతో రగిలిపోతూ అక్కడికి రాకుండా దూరం నుంచే చూస్తూ ఉంటుంది ఏంటి గారు మీరే చేశారా అని లక్ష్మి ఆనడంతో అవును లక్ష్మి యూట్యూబ్లో చూసి మరీ తయారు చేశాను నీ కోసమే అని అంటే ఏంటి నా కోసం స్పెషల్గా తయారు చేశారా అని లక్ష్మి పొంగిపోతూ ఉంటుంది నువ్వు ప్రశ్నలు వేయడం ఆపేసి కేక్ కట్ చేస్తావా అని ఒక చిన్న క్యాండిల్ పెట్టి వెలిగించి లక్ష్మి చేత కట్ చేయించమని చెప్పటంతో లక్ష్మి చాలా సంతోషపడుతూ కేక్ కట్ చేస్తూ ఉంటుంది హ్యాపీ బర్త్డే టు యూ లక్ష్మి హ్యాపీ బర్త్డే టు యూ డియర్ లక్ష్మి అని క్లాప్స్ కొడుతూ మిత్ర విషేష్ చెప్తూ లక్ష్మి కట్ చేస్తూ ఉంటే లక్ష్మి సంతోషాన్ని చూసి ఆనందపడుతూ ఉంటాడు లక్ష్మి కేక్ కట్ చేసి ఒక ముక్క చేతిలో పట్టుకొని ఉంటుంది లక్ష్మి ఏంటి ఆలోచిస్తున్నావు తినిపించి లక్ష్మి అంటూ లక్ష్మి చేతిని తన చేతితో పట్టుకొని తన నోట్లో పెట్టుకోవటంతో లక్ష్మి అలా షాకింగ్గా చూస్తూ సంతోషపడుతూ ఉంటుంది తర్వాత మిత్ర కూడా ఒక ముక్క కట్ చేసి లక్ష్మికి తినిపించటంతో ఇదంతా చూస్తున్న మనిషి టెన్షన్ పడుతూ రగిలిపోతూ ఉంటుంది అసలు మిత్రకి ఏమైంది నాలుగు రోజుల్లో వెళ్ళిపోయే లక్ష్మి కోసం ఇంత చేస్తున్నాడు ఇప్పుడు వెళ్ళి నేను అడిగేశాననుకో నా మాటకి విలువ కూడా ఉండదు నేను మనసుతో ఆలోచించాను మహనీయులా ఆలోచించి ఇదంతా మానవత్వంతో చేస్తున్నానని చెప్తాడు ఇప్పుడు నేను వెళ్ళి మాట్లాడకూడదు నేను వేసే అడుగుతో ఈ ఎండ్లంతా కూడా దద్దరిల్లిపోవాలి ప్రళయం రావాలి ఆ సమయం కోసం ఎదురు చూస్తాను అని మనీష అనుకుంటూ ఉంటుంది మిత్ర గారు నా కోసం మీరు ఇలా చేస్తారని నేను అస్సలు అనుకోలేదు థ్యాంక్ యూ సో మచ్ మిత్ర గారు అని లక్ష్మి ఆనందంతో లక్ష్మి దీనికి అంతటికీ థ్యాంక్స్ ఎందుకు ఇప్పుడు నువ్వు హ్యాపీయే కదా అని మిత్ర నవ్వుతూ అడగటంతో చాలా సంతోషంగా ఉన్నానని లక్ష్మి అంటుంది అదే నాకు కావాలి అని మిత్ర చెప్తాడు ఉదయం అవగానే ఇండ్లంతా కూడా పుట్టినరోజు సెలబ్రేషన్ కోసం గ్రాండ్గా మనీషా దగ్గరుండి డెకరేట్ చేస్తూ ఉంటుంది అప్పుడే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా అక్కడికి వస్తారు ఏంటిది ఎందుకు ఈరోజు ఇలా డెకరేట్ చేస్తున్నావు అని దేవయాని అంటుంది అప్పుడే లక్ష్మి కూడా అక్కడికి రావటంతో లక్ష్మి వచ్చావా నీకోసమే నేను వెయిటింగ్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అని మనీషా చెప్పటంతో లక్ష్మి షాకింగ్గా చూస్తూ ఉంటుంది వదిన ఈరోజు బర్త్డే అనేది హ్యాపీ బర్త్డే వదిన అని సంజన్ చెప్తే పుట్టినరోజు శుభాకాంక్షలు లక్ష్మి అని బామ్మ చెప్తోంది థ్యాంక్ యూ మనీషా అయినా కూడా ఈరోజు నా పుట్టినరోజని నీకెలా తెలుసు అని లక్ష్మి ఆండంతో అర్ధరాత్రి నీతో మిత్ర కేక్ కట్ చేయించినప్పుడే నాకు తెలిసిందిలే అని మనీష చెప్తోంది దాంతో మిత్రతో పాటి అందరూ గా చూస్తూ ఉంటే లక్ష్మి కాస్త టెన్షన్ పడుతూ ఉంటుంది ఏంటి లక్ష్మి నీకోసమే ఈ సెలబ్రేషన్స్ అన్నీ కూడా నేనే దగ్గరుండి చేస్తున్నాను నేను ఈ సెలబ్రేషన్ చేయటం ఏంటా అని నువ్వు షాకింగ్గా చూస్తున్నావు కదా బామ్మగారికి ప్రాణం పోసి ఈ ఇంట్లో వల్ల అందరు ప్రేమ పొందావు కదా మళ్ళీ నీకు స్పెషల్గా విషెస్ చెప్తూ ఇలా థ్యాంక్స్ చెప్పుకుందామని ఈగో ఈ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చేస్తున్నాను ఇందులో ఇంకొక స్పెషల్ కూడా ఉంది నువ్వు జీవితంలో గుర్తుండిపోయేలా ఈ సెలబ్రేషన్స్ ఉంటే లక్ష్మి ఇవన్నీ కూడా నీకోసమే అని మనీష చెప్తోంది నేనంటేనే మండిపడే ఈ మనీష ఎందుకు ఇలా చేస్తోంది సంథింగ్ దీని వెనుక ఏదో కుట్ర ఉంది అని లక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది నీకోసం నేను ఇలా చేయటం నీకు షాకింగ్గా ఉంది కదా నేను నీకోసమే చేస్తున్నాను అని పైకి చెప్తూ అప్పుడే ఏముంది గుండెని చేత్తో పట్టుకో చాలా జాగ్రత్తగా గట్టిగా పట్టుకొని నిలబడి ఉండు నీ హార్ట్ బీట్ ఆగిపోయి మెల్ట్ అయిపోయే అవకాశం కూడా ఉంది నీ గుండె అని మెల్లగా లక్ష్మికి చెప్పటంతో లక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది అప్పుడే ఏముంది ముందు ముందు ఉంది పెద్ద టేస్ట్ అని చెప్తూ సుధీర్ ఇంకా ఎంతసేపు ఆ కేక్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టు అని అనగానే సుధీర్ కేకు అక్కడ తెచ్చి పెడతాడు రాలక్ష్మి కేక్ చేయి అంటూ మనీషా లక్ష్మి చేయి పట్టుకొని కేక్ ఖర్చేయమని చెప్తూ ఉంటుంది మనీషా కేక్పై పై క్యాండిల్ పెట్టి అగ్గిపుల్ల వెలిగిస్తూ ఉంటుంది ఆ క్యాండిల్ని వెలిగించే ముందు మళ్ళీ ఒక్క నిమిషం అని ఆగిపోతూ ఇప్పుడు ఇంత సెలబ్రేషన్స్ చేసిన తర్వాత ఏదో ఒకటి సర్ప్రైజ్ ఉండాలి కదా కాస్త ఎనర్జీ ఇచ్చేలా వచ్చేలా ఏదైనా చేయాలి కదా ఎస్ నా దగ్గర ఒకటి ఉంది లక్ష్మి కోసం నేను ఒక స్పెషల్ వీడియో తయారు చేశాను ఇప్పుడే దానిని మీకందరికీ కూడా చూపిస్తాను అప్పుడే మీరందరూ కూడా చాలా బాగా చూడొచ్చు అని అంటూ ఒక్క నిమిషం అని కేక్ దగ్గర నుంచి పక్కకు వస్తుంది ఇక టీవీ దగ్గరికి వచ్చి పెన్ డ్రైవ్ని టీవీకి కనెక్ట్ చేసి ఆ వీడియోని ప్లే చేయటానికి రిమోట్ పట్టుకొని మళ్ళీ లక్ష్మి పక్కగా వచ్చి నిలబడి ఉంటుంది ఇప్పుడు నేను ఆ వీడియో ప్లే చేస్తాను అందరూ చూడండి అంటూ రిమోట్ బటన్ నొక్కగానే అందులో లక్ష్మి భాగ్యలక్ష్మి ఒకరేనన్న వీడియో మొత్తం కూడా ప్లే అవుతూ ఉంటుంది ఇక ఆ వీడియోని చూసి అందరూ కూడా షాకింగ్గా లక్ష్మి వైపు చూస్తూ ఉంటే లక్ష్మి చాలా టెన్షన్ పడుతూ ఆ వీడియోని చూస్తూ ఉంటుంది మిత్ర అరవింద కళ్ళు పెద్దవి చేసుకొని మరి ఆ వీడియో వైపు లక్ష్మి వైపు మార్చి మార్చి చూస్తూ ఉంటారు మనిషి మాత్రం తల ఎగరేస్తూ చాలా సంతోషపడుతూ వైపు చూస్తూ ఉంటుంది మరి ఆ వీడియో చూసిన తర్వాత లక్ష్మిని మిత్ర అరవింద ఏమంటారు క్షమించేస్తారా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం